మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పశ్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితో నేనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితో నేనను కాకుండా నిష్కాపట్యమును సత్యము నన్ను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. పులిపిండిని తీసి పారవేయమని పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏంటిది ఈ పులిపిండి? అసలు ఈ పులిపిండి అన్నటువంటిది ఏమి చేస్తుంది? ఎందుకని మన జీవితములలో నుండి తీసి పారవేయమని దేవుని వాక్యము సెలవిస్తోంది? పులిపిండికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇది కొద్దిగా ఉన్నప్పటికీ ముద్దనంతటిని కూడా అది పులియజేస్తుంది. దాని యొక్క స్వభావమును మంచిగా ఉన్నటువంటి ముద్ద అంతటికి కూడా అది వ్యాపింపజేస్తుంది. పులిపిండి కొంచెమే, మంచి పిండి చాలా ఎక్కువే ఉంది. అయితే కూడా ఈ పులిపిండికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, దాని యొక్క స్వభావమును ముద్ద అంతటికి కూడా వ్యాపింపజేసేటువంటి స్వభావం. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మీరు పండుగను ఆచరించుటలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, పులిసినటువంటి పిండి లేనివారై పండుగను మీరు ఆచరించాలి. యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అసలు ఈ యొక్క పులిసినటువంటి పిండి అన్నటువంటిది ఎట్టిదో దాన్ని గురించి మాట్లాడుతూ మూడు విధములైనటువంటి పులిపిండిని గురించి యేసు ప్రభువుల వారు చెప్పారు. కాబట్టి నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశింపడానికి ముందుగా పులిపిండి లేనివారిగా మన జీవితాలను సరిచేసుకోవాలి. యేసు ప్రభువుల వారు చెప్తున్నటువంటి ఈ యొక్క మూడు విధములైనటువంటి పులిపిండిని ఒకవేళ మన జీవితాలలో కలిగి ఉండి నూతనమైన సంవత్సరంలోనికి మనము వెళితే, ఈ యొక్క పులిపిండి నూతన సంవత్సరంలో కూడా మన జీవితముపై ప్రభావితము చేసేటువంటి ప్రమాదం ఉంది. చాలా వరకు మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, 2017 గతించిపోతూ ఉంది, అయితే నూతన సంవత్సరంలో 2018 అయినా నేను దేవునికి ఇష్టునిగా ఇష్టురాలుగా జీవించాలి, ఈ నూతన సంవత్సరంలో అయినా నేను నా ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్నటువంటి కొన్ని మంచి రెజల్యూషన్స్ను మనం పెట్టుకుంటాం. అయితే అలాంటి మంచి తలంపులతో, మంచి తీర్మానములతో, మంచి ఉద్దేశములతో నూతన సంవత్సరంలోనికి వెళ్ళడం మంచిదే, కానీ ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో పులిసినటువంటి పిండిని ఉంచుకొని అలానే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించితే, ఆ పులిసినటువంటి పిండి మన మంచి తలంపులపై, మన మంచి నిర్ణయములపై, మన మంచి తీర్మానములపై ప్రభావితము చేసి వాటిని సహితము పాడు చేస్తుంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. పౌలు చెబుతున్నట్లుగా ఆ యొక్క పులిపిండిని పారవేయాలి. నెంబర్ 1, యేసు ప్రభువులు వారు చెబుతున్నటువంటి పులిపిండి ఏంటంటే, మత్తయి సువార్త 16:6, అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఏంటిది ఈ పులిపిండి అంటే, యేసు ప్రభువులు వారు చెప్తున్నారు పరిసయ్యులు సద్దుకయులు అను పులిసినటువంటి పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఒకవేళ ఈ పరిసయ్యుల సద్దుకయ్యుల పులిసినటువంటి పిండి మీ యొక్క జీవితాలలో ఉంటే, అది కొంచెమైనప్పటికీ మీ యొక్క ఆత్మీయ జీవితం అంతటిపై ప్రభావితము చూపుతుంది. కాబట్టి జాగ్రత్త పడమని యేసు ప్రభువులు వారు చెబుతున్నారు. ఏంటిది అసలు ఈ యొక్క పరిసయ్యులు లేకపోతే సద్దుకయ్యుల పులిసినటువంటి పిండి అని చూసినట్లయితే, మత్తయి సువార్త 16:1 చదువుదాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా, ఈ పరిసయ్యులు సద్దుకయ్యులకు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, వీరు మంచివారే, దేవుణ్ణి వెంబడించాలన్నటువంటి ఆశ ఉన్నటువంటి వారే. అయితే వీరిలో ఉన్నటువంటి ఆ యొక్క పులిసిన పిండి ఏంటంటే,
సూచక క్రియలను అడిగేటువంటి వారు. ఎప్పుడు చూసినా ఏ సూచక్రియను దేవుడు చేస్తాడో అని సూచక్రియలను బట్టి ప్రార్థించేటువంటి వారు, సూచక క్రియల కొరకు ఎదురు చూసేటువంటి వారు, సూచక క్రియలను బట్టి యేసును వెంబడించేటువంటి వారు. అందుకే యేసు ప్రభు వారితో అంటూ ఉన్నాడు 2వ వచనంలో, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. మీరు అన్నీ కూడా వివేచిస్తూ ఉన్నారు. ఒకవేళ సాయంత్రము ఆకాశము ఎర్రగా ఉంటే వర్షము పడదని మీకు తెలుసు, ఉదయము ఒకవేళ ఆకాశము ఎర్రగా ఉండి మబ్బులు ఉంటే ఈ దినము గాలి వర్షం వస్తుందని మీకు తెలుసు. అనేక విషయాలు మీరు వివేచిస్తూ ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సూచక క్రియలను మీరు వివేచింపడం లేదు. ఎంతసేపు మీరు కంటికి కనిపిస్తున్నటువంటి సూచక్రియల్ని అడుగుతున్నారు, నేను కంటికి కనిపించినటువంటి సూచక్రియలను చేస్తూనే ఉన్నాను, అయితే మీరు వాటిని గుర్తించడానికి మీ యొద్ద వివేచన లేదని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. 16వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటున్నాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. యేసు ప్రభువుని ఏమని అడుగుతూ ఉన్నాం మనం? అయితే ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థన ఏంటి? ప్రభా, ఈ అద్భుతం చేయి, ఆ అద్భుతం చేయి, ఈ ఆశ్చర్యకార్యం, ఆ సూచక్రియనే మనం ప్రార్థన చేస్తున్నామా? కంటికి కనిపించేటువంటి సూచక్రియలనే మనం కోరుతూ ఉన్నామా? ఒకవేళ ఆ స్వభావము, ఆ యొక్క పులిసిన పిండి మనలో ఉంటే అది మన ఆత్మీయ జీవితం అంతటిపై ప్రభావితము చేస్తుంది. యోనాను గురించినటువంటి సూచక్రియ మీకు అనుగ్రహించబడుతుందని యేసు ప్రభువుల వారు వారితో చెప్పారు. ఏంటిది యోనాను గురించినటువంటి సూచక్రియ అంటే, 12వ అధ్యాయం 40వ వచనం, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఏంటిది యోనాను గురించినటువంటి సూచక్రియ అంటే, ఏ విధముగా అయితే యోనా తిమింగలము కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో ఆ రీతిగా మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రింబగళ్ళు ఉంటాడు. అంటే మనుష్య కుమారుడు యేసు ప్రభువు చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాడు. ఈ సూచక్రియ చాలు మీ జీవితాలకని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరిసయులు, సద్దూకయులు కంటికి కనిపించేటువంటి సూచక్రియను అడుగుతూ ఉన్నారు. కంటికి కనిపించినటువంటి యేసు యొక్క పునరుద్ధాన శక్తిని గురించి యేసు ప్రభువు వారికి సూచనగా చెబుతూ ఉన్నాడు, కానీ వీరైతే కంటికి కనిపించేటువంటి సూచక్రియల కొరకు ఆయన్ని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కంటికి కనిపించినటువంటి సూచక క్రియలను దేవుడు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి మనం ఊహిస్తే మన జీవితంలో దేవుడు ఎన్నో మన కంటికి కనిపించినటువంటి సూచక్రియలను చేస్తూనే ఉన్నాడు. అయితే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం కంటికి కనిపించేటువంటి సూచక్రియలనే అడుగుతూ ఉన్నాం. ఉదాహరణకు తీసుకుంటే, చదువుతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క ఊర్లను విడిచిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు చదువుకున్నటకు ఈ పట్టణానికి వచ్చారు, అయితే మధ్యలోనే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది యాక్సిడెంట్స్లో చనిపోయారు, కొంతమంది చంపబడ్డారు. అయితే దేవుడు మనల్ని ఇంకా కూడా సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడంటే, ఎక్కడో నిన్ను చంపేటువంటి వ్యక్తిని దేవుడు అడ్డుకున్నాడు, అది నీ కంటికి కనిపించడం లేదు. హల్లెలూయా. ఎక్కడో నిన్ను
నిన్ను నిరుత్సాహపరిచేటువంటి స్నేహితులను దేవుడు అడ్డుకున్నాడు కాబట్టి నీవు నిరుత్సాహంలోనికి వెళ్లకుండా, నీవు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిలోనికి వెళ్లకుండా దేవుడు నిన్ను కాపాడాడు. నీవు బయలుదేరావు, ప్రయాణం చేస్తూ ఉన్నావు, అయితే నీ ప్రయాణంలో సురక్షితంగా దేవుడు నిన్ను గమ్యస్థలానికి చేర్చాడంటే ఎక్కడో నీకు మధ్యలో యాక్సిడెంట్ చేసేటువంటి ఒక కారునో ఒక లారీనో ఒక బస్సునో దేవుడు ఎక్కడో ఆపాడు. హల్లెలూయా. ఇది కంటికి కనిపించినటువంటి సూచక్రియ దేవుడు మన అనుదిన జీవితాలలో ఎప్పటికీ చేస్తున్నాడు. అయితే ఎందుకు మనం దాన్ని గ్రహించలేకపోతున్నామంటే కంటికి కనిపించేటువంటి సూచక్రియను అడుగుతున్నాము కాబట్టి. ఎంతకాలం దీవెన ఆశీర్వాదాలు కంటికి కనిపించేటువంటి వాటినే మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటే మన కంటికి కనిపించకుండా మన అనుదిన జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను మనము గుర్తించలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. కంటికి కనిపించేటువంటి సూచక క్రియలు అన్నటువంటి పులిసిన పిండి నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితాన్నంతటిని కూడా అది పులిసిన పిండిగా చేస్తుంది. 2017 దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎంతగానో నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ఆయన నిన్ను తప్పించాడు, రక్షించాడు, దాచాడు. అయితే ఒకవేళ దేవా 2017 నాకు ఏమి చేశావు అని కంటికి కనిపించేటువంటి సూచక్రియలను బట్టే యేసును నీవు అడుగుతూ ఉంటే యేసు నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు అంతరంగములో చేస్తున్నటువంటి కంటికి కనిపించకుండా ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములను వారు గ్రహించలేని వారిగా ఉన్నారు. కంటికి కనిపిస్తున్నటువంటి వాటి కొరకే ప్రాకులాడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ పులిసిన పిండి మన ఆత్మీయ జీవితంలో ఉంటే ప్రియ సంఘమా, దానిని తీసి పారవేద్దాం. దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ ఉదయకాల సమయం అందు అవును ప్రభా, ఈ 2017 ఇంతవరకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు చేశారు, కంటికి కనిపించినటువంటి ఎన్నో సూచక క్రియలను మీరు చేశారు నాయన, ఎన్నో ఆపదల నుండి తప్పించారు, ఎన్నో అపాయముల నుండి నన్ను దాచారు, నన్ను రక్షించారు అని మనము దేవుణ్ణి స్తుతించగలిగితే అప్పుడు మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను మనము గ్రహించగలుగుతాం. యేసు ప్రభువుల వారు చనిపోయి తిరిగి లేచారు. ఆ యొక్క పునరుద్ధాన శక్తి చాలు మనము ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి. ఇంకా ఏదో సూచక్రియో, ఇంకేదో అద్భుతమో, ఇంకా ఏదో మన జీవితాలలో అవసరం లేదు. యేసును మృతులలో నుండి లేపినటువంటి ఆ యొక్క ఆత్మ, ఆ పునరుద్ధాన శక్తి ఒక విశ్వాసి గ్రహించి ఆ యొక్క ఆత్మను మన హృదయములలో నివసింపచేయగలిగితే చాలు మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు కొనసాగడానికి అది సహాయపడుతుంది. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే వేషధారణ అన్నటువంటి పులిసినటువంటి పిండిని గురించి జాగ్రత్త పడమని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. లూకా సువార్త 12:1 అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఈ యొక్క పరిసయ్యుల వేషధారణ అన్నటువంటి పులిసినటువంటి పిండిని గురించి యేసు ప్రభువులు వారు మాట్లాడుతూ ఆయన మత్తయి సువార్త 23:25 అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ప్రియ సంఘమా, ఒకవేళ నూతన సంవత్సరంలో మనము పైకి చక్కగా మన శరీరాల్ని బాగు చేసుకొని, పైకి చక్కగా నూతనమైనటువంటి బట్టలు వేసుకొని, పైకి చక్కగా అలంకరించుకొని మనము చాలా బాగా ఉన్నానని భ్రమపడుతూ వెళుతున్నామేమో. అయితే దేవుడు మన యొక్క అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క
పరిసయ్యలలో ఉన్నటువంటి వేషధారణ అన్నటువంటి పులిసిన పిండి ఏంటంటే వెలుపల మాత్రమే శుద్ధి చేస్తారు, లోపల శుద్ధి చేయరు. పైకి చక్కగా వారి జీవితాలను కనపరుచుకుంటారు, కానీ లోపల దేవునికి ఇష్టము లేనటువంటి వాటన్నిటినీ కలిగి ఉంటారు. ఒకవేళ వేషధారణ అన్నటువంటి యొక్క పులిసిన పిండితో మనము పండుగను ఆచరించాలని ప్రయత్నం చేస్తే, నూతన సంవత్సరంలో అటు పులిపిండిని మనం కలిగి ప్రవేశిస్తే, ఆ నూతన సంవత్సరంలో మనం చేసేటువంటి మంచి తీర్మానాలపై కూడా ఆ పులిసిన పిండి ప్రభావితము చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మన ఆత్మ అన్నటువంటి గిన్నె లోపల మనము శుద్ధి చేసుకోవాలి. యేసు ప్రభువులు వారు అన్నారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎందుకు మన జీవితాల్లో దేవుని కార్యాలను చూడలేకపోతున్నామంటే, అర్థం చేసుకోలేకపోతున్నామంటే, గ్రహించలేకపోతున్నామంటే, మన హృదయ అంతరంగము కల్మషముతో, పాపముతో, దుర్మార్గముతో, దుష్టత్వముతో నింపబడి ఉంది. కాబట్టే దేవుని కార్యాలను మనము గ్రహించలేని వారిగా ఉన్నాం. అందుకే యేసు ప్రభువులు వారు అన్నారు, మీరు నన్ను చూడాలన్నా, నన్ను గ్రహించాలన్నా, నన్ను అర్థం చేసుకోవాలన్నా, నా క్రియలను మీ జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని వాటిని బట్టి స్తుతించాలన్నా, మీ హృదయాలు శుద్ధి చేయబడాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, హేరోదు పులిసినటువంటి పిండిని గురించి యేసు ప్రభువులు వారు జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు. మార్కు సువార్త 8:15, ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, హేరోదును గురించినటువంటి పులిసిన పిండి ఏంటి అని మనం చూసినట్లయితే, హేరోదులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మార్కు సువార్త 6:17 దేవుని వాక్యం సెలవిస్తోంది, హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక. ఇక్కడ హేరోదులో ఉన్నటువంటి పులిసిన పిండి, లేకపోతే హేరోదు పులిసినటువంటి పిండి ఏంటిది అని గ్రహిస్తే, ఈయన చేయకూడనటువంటి పని చేశాడు, దేవుని దృష్టికి విరోధమైనటువంటి పాపము చేశాడు. మార్కు సువార్త 6:20 ఆయన గురించి చెప్పబడింది, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను, మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఈ యొక్క హేరోదు వాక్యాన్ని వినేటువంటి లక్షణము కలిగినటువంటి వ్యక్తే, కానీ వాక్యాన్ని అనుసరించేటువంటి లక్షణము లేని వ్యక్తి. ఇది ఒక విధమైనటువంటి పులిపిండి, దీనిని గురించి మీరు జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము భ్రమపరచబడుతామేమనంటే, వాక్యాన్ని వింటూ ఉన్నాను కాబట్టి పరలేదులే అని, వాక్యం వినడం మంచిదే, వాక్యం వినడం వలన విశ్వాసం కలుగుతుంది, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, అయితే వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి, చదువుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గమనించండి, ఈ యొక్క హేరోదు వాక్యాన్ని విన్నాడు, సంతోషంగా విన్నాడు, గ్రహించాడు యోహాను నీతిమంతుడని. మనకు కూడా తెలుసు, దేవుని వాక్యాన్ని మనం సంతోషంగా వింటూ ఉన్నాం, దేవుడు పరిశుద్ధుడని తెలుసు, దేవుడు ఎంత శక్తి గలవాడో మనకు తెలుసు, దేవుని గురించి అనేక సంగతులు విన్నాం, అయితే కూడా మనం చేస్తున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఎప్పుడైతే హేరోదు ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడో, ఆయన జీవితంలో ఆ పులిసినటువంటి పిండి అన్నటువంటిది ఆయన జీవితమంతటిపై ప్రభావితము చేసింది. ఒకరోజు వచ్చింది, ఆ యొక్క హేరోదియా కుమార్తె నాట్యమాడింది. అప్పుడు హేరోదు ఆమెతో అన్నాడు, నీకు ఏమి కావాలో కోరుకో, నేను ఇస్తానని. ఆ చిన్నది వెళ్ళి తల్లిని అడిగింది, నాకు ఏమి కావాలో అడిగితే హేరోదు రాజిస్తానన్నాడంటే, ఆమె ఆ బిడ్డతో అడిగించింది యోహాను తల కావాలని. యోహాను తలను హేరోదు
నరికించి తెప్పించి ఇచ్చేశాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏ యోహానైతే నీతిమంతుడని ఆయన దేవుని ప్రవక్తని గుర్తించాడో, ఏ యోహాను మాటలనైతే విని సంతోషిస్తూ ఉన్నాడో, ఆ హేరోదు ఇప్పుడు పులిసినటువంటి పిండిని తీసి పారవేయలేదు కాబట్టి ఆయన ఆ యోహానును బట్టి దుఃఖించేటువంటి పరిస్థితి వచ్చింది. మార్కు సువార్త 6:26 దేవుని వాక్యం సెలవిస్తోంది, రాజు బహుగా దుఃఖపడెను కానీ తాను పెట్టుకుని నా ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అననొల్లకపోయెను. పులిసిన పిండి కొంచెమే, దానిని నీవు తీసి పారవేయకపోతే అది నిన్ను దుఃఖములో ముంచివేస్తుంది. నీ ఆత్మీయ జీవితం అంతటిపై ప్రభావితము చేస్తుంది. నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము లేకుండా దుఃఖములోనికి తీసుకొని వెళుతుంది పులిసినటువంటి పిండి. దేవుణ్ణి విడిచిపెట్టేటట్లు, దేవుణ్ణి నీవు తృణీకరించేటట్లుగా ఈ పులిసినటువంటి పిండి చేస్తుంది. కాబట్టి ప్రియ సంఘమా, పౌలు చెబుతూ ఉన్నట్లుగా పులిసిన పిండిని పారవేసి పులిసిన పిండి లేని వారమై పండుగను ఆచరిద్దాం. కంటికి కనిపించేటువంటి క్రియల్నే అడుగుతూ ఉంటే ఆ స్వభావము, ఆ పులిసిన పిండి కంటికి కనిపించినటువంటి దేవుని క్రియలను మనము గ్రహించలేనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. ఒకవేళ వేషధారణ అన్నటువంటి పులిపిండి మనం కలిగి ఉంటే అది మన జీవితములను నాశనము చేస్తుంది. పైకి చక్కగా కనిపిస్తూ ఉన్నప్పటికీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి మనము మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. వాక్యాన్ని వింటూ ఉన్నాం కానీ ఆచరించలేనటువంటి ఆ యొక్క పులిపిండి మనలో ఉంటే, అనగా పాపం అన్నటువంటి పులిపిండి మనలో ఉంటే, పాపం ఏం చేస్తుందంటే వాక్యాన్ని వినేటట్లు చేస్తుంది కానీ వాక్యాన్ని అనుసరించకుండా చేస్తుంది. మనం వాక్యాన్ని వినేవారిగానే మిగిలిపోయి ఉంటే మన జీవితాల్లో ఎక్కడో పాపం ఉంది. ఆ పాపం అన్నటువంటి పులిసిన పిండిని మనము పారవేయాలి. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఈ మూడు విధములైనటువంటి పులిసిన పిండిని మనము తీసి పారవేస్తే పులి అని పిండి లేనివారిగా పండుగను ఆచరిస్తే ఆ పండుగ నిజంగా మన ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. పులిసిన పిండిని మా జీవితాలలో తీసి పారవేయాలని మీ వాక్యంలో రాయించినందుకై స్తోత్రాలు నాయనా. మూడు విధములైన పులిసిన పిండిని మీ వాక్యంలో రాయించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిసయ్యుల సద్దుకయ్యుల అనేటువంటి సూచక క్రియలను అడిగేటువంటి పులిసిన పిండి మా జీవితాలలో ఉంటే తీసి పారవేయండి నాయన. మా జీవితాల్లో ఎన్నో కంటికి కనిపించినటువంటి అద్భుతాలు మీరు చేశారు. ఈ పులిసిన పిండి మీరు కంటికి కనిపించని అద్భుతాలను చూడకుండా చేసింది నాయన. అందుకే కనిపించేటువంటి వాటి కొరకే ప్రాకులాడుతూ ఉన్నాం. అందుకే మీకు దూరమైపోయాం, మమ్మను క్షమించండి. వేషధారణ అనేటువంటి పులిసిన పిండిని తీసివేయండి నాయన. పైకి భక్తి గలవారిగా కనపరుచుకుంటూ ఉన్నాం కానీ మా హృదయాంతరంగం ఇంకా దుష్టత్వముతో, దుర్మార్గతతో, పాపముతో, దుర్నీతితో నింపబడింది నాయన. మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభువ. మీ వాక్కుతో మా హృదయ అంతరంగమును కడగండి నాయన. పాపం అన్నటువంటి పులిపిండి మాలో ఉంది కాబట్టి అనేక సార్లు వాక్యాన్ని వినినప్పటికీ వాక్యాన్ని అనుసరించలేకపోయాం ప్రభువ. పాపం అన్నటువంటి పులిపిండిని తీసి పారవేయండి నాయన. పులిపిండి లేని వారమై పండుగను ఆచరించుటకు, నూతనమైన సంవత్సరంలో ప్రవేశించుటకు సహాయం చేయమని, తద్వారా మీ దీవెన ఆశీర్వాదములతో రానున్న సంవత్సరములో ప్రభువా మీ చేత నడిపించబడేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.